ఇలాంటి చూసి పిచ్చి మీకు ముదిరిపోయిందిరా పరాకాష్ఠకి వెళ్ళిపోయిందని చెప్తారు. నా జీవితంలో ఇలాంటి ఒక చెక్ఇన్ నేనైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు ఎప్పుడు. 28 రోజులు అన్నా VPNతో చాలా ఘోరమైన ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసిన. ఏం చేస్తున్నారు వాళ్ళు, యువత బాగుపడేదంతా ఉంది, మన యువత అంతా ఫోన్లలో ఉన్నారు. మన యువత అయితే ఓల్డ్ అంత కంటెంట్ ఇచ్చిన ఒకే ఒక యూట్యూబరు ఇది మీ ఎంటర్‌ప్రెనర్‌షిప్ మాత్రమే. ఏ ఎవర్రా మీరంతా? హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనం చైనాలోని డికాత్లాన్ అయితే వచ్చినాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చైనాలో ఆఖర్ రోజు అనమాట నాది ఇది. సో వెళ్ళి కొంచెం షాపింగ్ అయితే పెండింగ్ ఉంది, షాపింగ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఇండియాతో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం రేట్లు తక్కువ ఉంటాయి డికాత్లాన్లో నేను ఇన్నదాని ప్రకారం. అందుకని చెప్పేసి ఇప్పుడు నేను డికాత్లాన్కి వచ్చినాను. ప్రజెంట్ వెళ్ళి షాపింగ్ చేద్దాం పదండి. ఫస్ట్ టైం ఆఫ్రికాకి వెళ్ళినప్పుడు స్లీపింగ్ బ్యాగ్స్ కొనుక్కున్నాను, టెంట్ కొనుక్కున్నాను, గ్లౌజెస్ కొనుక్కున్నాను, అన్ని డికాత్లాన్లే కొనుక్కున్నాను. ఇంక కుర్జీ కూడా మీరు కావాలంటే కొనుక్కోవచ్చు, ఎందుకంటే వెళ్ళిన ప్రతి చోట ఉండదు కదా కుర్జీ. కానీ మొత్తం బ్రహ్మాండంగా ఉన్నాయి డికాత్లాన్ మొత్తం. అండ్ నేనైతే ఇప్పుడు ఏం కొనుక్కున్నానో మీకైతే చూడండి, బ్యాగ్లు వెళ్తున్నా కదా, నా బ్యాగ్లో అయితే ఒక బ్యాగ్ అయితే ఉంది, ఇంకా ప్రో అరేంజర్స్ అయితే ఉన్నాయి. ఈ బ్యాగ్ చూసుకున్నారంటే మీకు ఆల్రెడీ తెలుసు ఎవరు వాడుతున్నారో ఏంటో, ఎవరు నాకు సజెస్ట్ చేసినారో మీకు తెలుసు. అంటే వన్ బ్యాగ్ ట్రావెల్ అని చెప్పి ఈ మధ్య కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ అయింది ట్రావెలింగ్లో. ఒకే ఒక బ్యాగ్లో మొత్తం ట్రావెలింగ్ మొత్తం చేసేవచ్చు, వన్ బ్యాగ్ ట్రావెల్ అని చెప్పి అంటారు దాన్ని. దానికని చెప్పేసి ఈ బ్యాగ్ అయితే కొనుక్కున్నాను. ఈ బ్యాగ్ ఇండియాలో అక్షరాల 7000 రూపాయలు ఉంది, మనకైతే ఇక్కడ 6000 రూపాయలకే వచ్చింది. ఇది చైనా డికాత్లాన్లో కేవలం 6000 రూపాయలకి వచ్చింది. ఇది ఏదైతే ఉందో ఇంకా బట్టలు అవన్నీ మనం ప్రాపర్గా అరేంజ్ చేసుకునేదానికి అరేంజర్స్ 3 అయితే వస్తున్నాయి. సో ఈ అరేంజర్ అయితే ఒకటి కొనుక్కున్నాను, తక్కువ అదొక 800 ఎంతో పడింది. ఇంకా దాని తర్వాత మిగతా షాపింగ్, ఇంతకుముందు చేసిన షాపింగ్ మొత్తం డికాత్లాన్ అయితే ఒక రౌండ్ వేసేద్దాం పదండి. ఏమున్నాయో, ఇంకా బ్యాగులు ఉన్నాయి, బ్యాగ్తో పాటు అందమైన పాప ఉంది, అందమైన పాప ఏలానికి రాదు, కొనుక్కోలేము. సో బ్యాగులు మాత్రం కొనుక్కోవచ్చు. అది కూడా ఇక్కడ నుండి చూసుకోండి, ఇక్కడ ఎంత పడుతుంది ఈ బ్యాగ్ నేను కొనుక్కున్నా. ఆ బ్యాగ్ అయితే మనకి 499, అంటే 500 యాండ్లు అయితే పడుతుంది, 6000 రూపాయలు అయితే పడుతుంది. చాలా మంచి బడ్జెట్ ప్రైజే, 6000కి బ్యాగ్ అంటే మంచి ప్రైజ్ అని చెప్పాలా. అది ఒకే ఒక పీస్ ఉండింది చూడండి, ఇంకేం లేవు అయిపోయినాయి. కేవలం ఒకే ఒక పీస్ ఉంటే ఫైనల్ పీస్, అది నేను వెళ్ళి నేను కొనుక్కున్నాను, అది అయిపోతున్నాయి ఆల్మోస్ట్. మిగతా బ్యాగులు ఉన్నాయి, మిగతా బ్యాగులు కూడా సూపర్ బ్యాగులు ఉన్నాయి, చూపిస్తా చూడండి. మీరు ఇంకొక బడ్జెట్లో ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకి సూపర్ బ్యాగులు అయితే ఉండదు. ఇది ఒక మంచి బ్యాగు, ఇది బ్రహ్మాండమైన బ్యాగు. ఇది ఏమన్నంటే నా ల్యాప్టాప్లకి వాటికి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి కొనట్లేదు. నాకు ఈ బ్యాగ్ కూడా ఇష్టం. ఈ బ్యాగ్ ఏదైతే చూస్తున్నారో నాకు ఈ బ్యాగ్ కూడా చాలా ఇష్టం డికాత్లాన్లో, చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ మొత్తం ఇందులో పెట్టుకోవాలా, ఏదైతే హోల్ ఉందో ఇందులో పెట్టుకోవాలా, అందుకని చెప్పేసి ఒక ఆప్షన్తో అదైతే రిజెక్ట్ చేసినాను. ఇంకా చూడండి, మంచి మంచి బ్యాగులు వీళ్ళు ట్రావెలర్స్ కోసమే ఆలోచించి మరీ మంచి మంచి బ్యాగులు అయితే పెడతారు. అండ్ ఇంకొక ప్యాంట్ అయితే కొనుక్కుందామని చెప్పి అనుకున్నాను. ఇక్కడైతే చూడండి ప్యాంట్లు ఉన్నాయి కదా, 299 గాను ఈ ప్యాంట్ అయితే కొనుక్కుందాం అనుకున్నాను. కానీ నా సైజు లేదు, నాకన్నా తక్కువ ఉన్నాయి, నాకన్నా ఇంకా ఎక్కువ సైజులు ఉన్నాయి. బొలబొలని యాడ్ వేసుకుందాం, బెల్ట్లో పెట్టుకోవచ్చు కానీ మరి బొలబొల ఎక్కడ వేసుకున్నదని చెప్పి వేసుకోవాలి. ఈ రైన్ కోట్ అయితే చూడండి 600 యాండ్లు, కానీ క్వాలిటీ మాత్రం ఏమాత్రం తగ్గలేదు, చాలా బ్రహ్మాండంగా ఉంది, అసలుకి సూపర్ ఉంది. కానీ 600 యాండ్లు పెట్టాలనిపించలేదు నాకు, అందుకని చెప్పి కొనుక్కోలేదు. ఇదే మొత్తం డికాత్లాను. మీకు కావాల్సిన ఏదైతే ట్రావెలర్స్కి కావాలో అవి అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ షూస్ ఉన్నాయి డికాత్లాన్లో, చూసుకోండి షూలు అన్ని ప్రాపర్గా అరేంజ్ చేసినారు. దిస్ వన్ అండ్ ద బ్యాగ్, ఓన్లీ దిస్ టూ. సో మనమైతే బిల్ అయితే వేసుకుంటాం చూడండి, 568 యాండ్లు అయితే పడింది అల్లిపే. సో పే అయితే చేసినాము, మరి ఎంత కట్ అవుతుందో ఏంటో. ఓకే, 3% ఛార్జెస్ అయితే పడింది నాకు 586, అంటే ఆల్మోస్ట్ 590 యాండ్లు అయితే పడిపోయింది. 600 డన్, 600 యాండ్లు అయితే పడింది. మీకు ఎంతో చెప్తాను ఇప్పుడు నేను మొత్తం చేసిన షాపింగ్ వచ్చే కొద్దికి. అక్షరాల 7138 రూపాయలు, జస్ట్ 7000 రూపాయలు. ఇండియాలో కొంటే 7000 రూపాయలకి ఈ బ్యాగ్ ఒకటే వస్తుంది, నాకు ఈ బ్యాగ్తో పాటు ఇది కూడా వచ్చింది 7000 రూపాయలకి. మీరు చూసుకోవచ్చు ఇప్పుడు నేను కొనింది. ఇంకా ఐ కెన్ కీప్ ఎవ్రీథింగ్ ఇన్ సైడ్. సో బిల్లు జాగ్రత్త పెట్టుకుందాం, మళ్ళీ ఎయిర్పోర్ట్లో అయినా ఆపేసి బిల్లులు అడిగితే ఇబ్బంది అవుతుంది కదా. నో నో నో, ఇయో.
ఇవైతే పెట్టి లోపల పెట్టి లోపల పెట్టేమంటున్నాను రైట్ ఐ కెన్ కీప్ దిస్ వన్ ఇన్సైడ్ యా దట్ మచ్ ఓన్లీ 28 రోజుల అఖండ చైనా యాత్రను ముగించుకొనేసి నేనైతే నాకు చాలా ఇష్టమైన నా ఫేవరెట్ కంట్రీకి అయితే వెళ్తున్నాను ఆ దేశం ఏంటో మీకు తెలిస్తే కింద కమెంట్ చేయండి లైవ్ లో చాలా సార్లు చెప్పిన నా ఫేవరెట్ డెస్టినేషన్ ఏంటని చెప్పేసి లైవ్ లో జాయిన్ అయిన వాళ్ళకి తెలుస్తుంది నా ఫేవరెట్ డెస్టినేషన్ ఎక్కడ ఉందని చెప్పేసి సో ఎవరైతే లైవ్ లో జాయిన్ అవ్వలేదో వాళ్ళ కోసమే ఈ వీడియోలో కూడా చెప్తాను నాకు చాలా ఇష్టమైన చాలా సెక్యూర్ అయిన లొకేషన్ మరేంటో కాదు థాయిలాండ్ కి అయితే వెళ్ళబోతున్నాం మనం దీని తర్వాత థాయిలాండ్ 2.0 అయితే స్టార్ట్ అవుతుంది దీని ముందు మనం థాయిలాండ్ సిరీస్ అయితే చేసినాము థాయిలాండ్ ని పటాయా దగ్గర స్టార్ట్ చేసి పై దగ్గర ఎండ్ చేసిన ఆల్మోస్ట్ 100+ డేస్ అయితే నేను థాయిలాండ్ లో ఉన్నా 100 రోజుల పైన థాయిలాండ్ లో ఉండి ప్రతి ఒక్క ఏరియాని ఎక్స్ప్లోర్ చేసి ఏషియాలోనే ద బిగ్గెస్ట్ నైట్ ఏషియాలోనే బిగ్గెస్ట్ పార్టీ అయిన ఫుల్ మూన్ పార్టీని కూడా మీకు చూపించినాను సో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసినాను థాయిలాండ్ కి ఎవరైనా వెళ్తున్నారు ఫస్ట్ టైమర్స్ వెళ్తున్నారంటే మర్చిపోకుండా నా థాయిలాండ్ ప్లేలిస్ట్ అయితే చూడండి ఇప్పుడు రాబోయేది థాయిలాండ్ 2.0 అంతకు మించి మావా మామూలుగా ఉండదు సో దానికి మించిది అయితే చేయబోతాను ఇప్పుడైతే అక్షరాల టైము ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 2 అవుతా ఉంది సో నేను బయట అంతా తిరుక్కొనేసి నా హాస్టల్కి ఒకటి 11:30కి అట్లా వెళ్ళినాను 11:30కి వెళ్ళి టికెట్ చూస్తే ఓకే ఉనింది డైరెక్ట్ టికెట్ అయితే ఉనింది ఉన్నాయి కానీ లే ఆఫ్ టికెట్లు ఉన్నాయి మళ్ళీ చైనాలోనే లే ఆఫ్లు ఉన్నాయి ఒక 9 అవర్స్ 10 అవర్స్ 3 అవర్స్ లే ఆఫ్ కూడా ఉంది కానీ అది రీచ్ అయితే వచ్చేది ఎర్లీ మార్నింగ్ 1కి 2కి అట్లా రీచ్ అవుతాం 1 డే అంతా వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి నేనైతే డైరెక్ట్ ఫ్లైట్ అయితే కొట్టేసినాను ఇప్పుడు థాయిలాండ్కి నాకు అక్షరాల మన కరెన్సీలో 17,000 అయితే పడింది ఆల్మోస్ట్ 17,000 ఇంక్లూడింగ్ ఒక లగేజ్ ఇచ్చినారు హ్యాండ్ బ్యాగ్ ఒకటి చెక్ఇన్ బ్యాగ్ ఒకటి ఇచ్చినారు డైరెక్ట్ ఫ్లైట్ 5 గంటల సేపు ఫ్లైట్ తీసుకొని థాయిలాండ్లో నేను 10:55కి ఆల్మోస్ట్ 11 గంటలకి అయితే థాయిలాండ్కి రీచ్ అయిపోతాను నాకు అది కొంచెం బెటర్ అనిపించింది సో లే ఆఫ్ పెట్టుకుంటే ఇంకా కొంచెం తగ్గుతుంది 9,000కి 8,000కే ఫ్లైట్ వస్తుంది సర్లే నేను డైరెక్ట్ తీసుకున్నా మనకి లే ఆఫ్ ఇప్పుడు ఓపిక లేదు సో డైరెక్ట్ ఫ్లైట్ అయితే తీసుకుని ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తున్నాను ఇక్కడ 2 ఎయిర్పోర్ట్లు ఉంది అందులో నేను ముందు క్యాపిటల్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాను క్యాపిటల్ ఎయిర్పోర్ట్ నుంచి నాకు తక్కువ పడింది చూసుకోవచ్చు క్యాబ్ అయితే తీసుకున్నాను నా నేను ఉన్నది ఒక దగ్గర లొకేషన్ నుంచి 100 యాండ్లు ఛార్జ్ చేసినారు అంటే 1200 ఛార్జ్ చేసినారు ఇట్స్ ఓకే క్యాపిటల్ సిటీ కదా ఈ మాత్రం రేట్లు ఉంటాయి సో నెక్స్ట్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ ఇంక మరిన్ని విషయాలు రాబోతుంది మరిన్ని క్రేజీ ఇన్ఫర్మేషన్ రాబోతుంది సో చూస్తూనే ఉండండి దానికన్నా ముందు మర్చిపోకుండా గట్టిగా ఒక లైక్ అయితే పడేసి తక్షణమే ఎంటర్ప్రెన్యూర్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో అయితే ఎంజాయ్ చేయండి నేను ఏదైతే సెంట్రల్ ఎయిర్పోర్ట్కి అయితే రావాలనుకున్నానో సిటీ సెంట్రల్ ఎయిర్పోర్ట్కి దానికైతే వచ్చేసినాను వచ్చిన తర్వాత ఇక్కడ నేను వెళ్తున్నాను బోర్డులో అదేం కనిపించట్లేదు ఏంట్రా బాబు అని చెప్పి అనుకుంటే మళ్ళీ అక్కడ జనాలంతా అడిగితే వాళ్ళు చెక్ చేసి టెర్మినల్ 3కి వెళ్ళాలంట నాది ఏదైతే నాది ఉంది ఇక్కడ ఇంటర్నేషనల్ ఉంది కానీ నేను ఇప్పుడు థాయిలాండ్కి వెళ్తున్నా కదా బ్యాంకాక్కి సో అందుకని చెప్పేసి ఈ టెర్మినల్లో కాదు టెర్మినల్ 3కి వెళ్ళండి అని చెప్పినారు ఆ అగోడాలో బుక్ చేసిన నేను అగోడావాడు ఏంటంటే టెర్మినల్ ఇవ్వలేదు సో నేను డైరెక్ట్ ఇంటర్నేషనల్ టెర్మినల్ కొడితే టెర్మినల్ 2 అని వచ్చింది టెర్మినల్ 2కి అయితే వచ్చేసినాను డొమెస్టిక్ ఇంటర్నేషనల్ మిక్స్ అయ్యింది అది సో వీళ్ళు ఏమంటున్నారు టెర్మినల్ 3కి వెళ్తే మీకు ఇప్పుడు దొరుకుతుంది అని చెప్పి అన్నాడు సో నేనైతే టెర్మినల్ 3కి ఇక్కడ షటల్ బస్సెస్ ఉంటుంది మీరు చూసుకోవచ్చు షటల్ బస్సు అని ఉంటాయి కదా సో నేనైతే ఇప్పుడు షటల్ బస్ తీసుకొని టెర్మినల్ 3కి అయితే వెళ్ళబోతాను వెళ్దాం పదండి ఇంకా బస్సు అయితే స్టార్ట్ అయ్యేలానే ఉంది టెర్మినల్ 3కి అయితే వెళ్ళి వీళ్ళ రైల్వే స్టేషన్లే ఎయిర్పోర్ట్ లాగా ఉంటుంది అలాంటిది ఎయిర్పోర్టు ఈ మాత్రం లేకపోతే ఇంకెలా మామా చెప్పండి ఎయిర్పోర్ట్ అయితే చూడండి మామూలుగా లేదు అసలుకి మొత్తం ర్యాంపులు ఎక్కించేసినాడు పైన అయితే అక్కడ ఒక ప్రపంచాన్ని సృష్టించేసినట్టు అయితే ఉన్నాడు సో మనమైతే ఇప్పుడు వెళ్ళేసి మనం ఇప్పుడు ఏ కౌంటర్కి వెళ్ళాలో ఏంటో మరి డిపార్చర్స్ ఉన్నాయి డిపార్చర్స్లోకి వెళ్ళి అయితే వెళ్ళి చెక్ చేయాలి అక్కడ చూడండి నెంబర్ 6 ఎంట్రీ ఉంది కదా అక్కడే వచ్చినాడు రాగానే ఏదో కాగితాలు గీసినట్టు గీసినాను నా దగ్గర నేను ఇందాక లాస్ట్ గేట్ దగ్గర లేట్ చేసి ఉంటే నాకు అసలే ఉండేదే 3 అవర్స్ ఆ 3 అవర్స్ ఇక్కడ లేట్ చేసి ఉంటే ఏమయ్యే చెప్పండి నా ఫ్లైట్ మళ్ళీ పోయిందనే సో ఇప్పుడైతే చూడాలా మనం బ్యాంకాక్కి వెళ్తున్నాము మన నెంబర్ అన్నా వస్తున్నాయి అబ్బా ఇక్కడ కూడా మీ భాషలో ఉంటే నేను ఎలారా ఓ 6:45 ఉంది చూసినారా E17 నుంచి E26 వరకు నాదే థాయ్ ఎయిర్లైన్స్ అది నాదే 6:45 మన గేట్ ఓపెన్ అయిపోయింది కౌంటర్ ఓపెన్ అయిపోయింది ఈకి వెళ్ళాలా ఈ ఎలా ఎట్టపక్కుంది ఓకే ఆడ ఏ దగ్గర నుంచి స్టార్ట్ అయింది
అండ్ ఇంకా రొటేట్ తీసుకో రొటేట్ తీసుకో రొటేట్ తీసుకో, ఈ ఇక్కడ పక్కనే ఉంది మావా ఇక్కడే ఉంది. సో 3 అవర్స్ ముందు కౌంటర్ ఓపెన్ చేస్తారు. ఎవరికైతే తెలియదు, ఎవరికైనా తెలియకపోయినా ఇప్పుడు నేను చెప్తాను చూడండి, మీ కౌంటర్ అనేది జస్ట్ 3 అవర్స్ ముందే ఓపెన్ చేస్తారు. కౌంటర్ దగ్గర మీ టికెట్టు అండ్ మీ పాస్పోర్టు సబ్మిట్ చేస్తే వాళ్ళు బోర్డింగ్ పాస్ అనేది ఇస్తారు. మీ టికెట్ ఖచ్చితంగా సబ్మిట్ చేయాలా, మీ పాస్పోర్ట్ సబ్మిట్ చేయాలా. ఇంక ఇండియాలో అయితే రిటర్న్ టికెట్స్, ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి, ఆ దేశానికి ఇంకేమన్నా డాక్యుమెంట్స్ కావాలంటే అవన్నీ అడుగుతారు. సో అవి అయితే సబ్మిట్ చేయాలా. మనం వెళ్ళబోయేది ఈ కదా, ఓకే ఇదే ఈ అన్నమాట. ఓరే ఏంది ఇంతమంది నిల్చుకొని ఉన్నారు, ఈ 21 నుంచి కదా, ఈ 17-21 మన అవతల పక్క అనుకుంటాను. అవతల పక్క చాలా మంది నిల్చుకోండి, వద్దు మనం యువతల పక్కకి అయితే వెళ్దాం. కానీ వీళ్ళు ఎయిర్పోర్ట్ మాత్రం అదిరిపోయింది చూడండి. ఈ 17 అయితే లాస్ట్కి వెళ్ళొచ్చు మనం, ఇక్కడే పడుకుని అయినారు. మొత్తం మీడే అన్నీ నడుస్తుంది ఎయిర్పోర్ట్లోనే. సో మీకు అదే చెప్తున్న, దేశాన్ని బట్టి అయితే మారుతుంది. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి మళ్ళీ బ్యాగేజ్ అయితే మీరు బుక్ చేసుకునేటప్పుడే, మీరు ఎక్కువ బ్యాగేజ్ తీసుకున్నారంటే బుక్ చేసుకునేటప్పుడే బుక్ చేసుకోండి. లేదు అంటే ఇక్కడ పర్ కేజీకి 1000 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. మీరు 10 కేజీలు ఎక్స్ట్రా అయిపోయింది అనుకోండి, 10,000, 20 కేజీలు ఎక్స్ట్రా అయిపోయిందండి, 20,000 పే చేయాల్సి వస్తుంది. దానికన్నా మీరు బిజినెస్ క్లాస్కి అప్గ్రేడ్ చేసుకోవచ్చు, అదొక ఈజియెస్ట్ ఆప్షను. అది ఎలానో ఏంటో నాది, నేను బిజినెస్ క్లాస్లో ఫ్లై చేసిన, మీరు అది కూడా చూడొచ్చు. పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయిందంటే ఏమన్నా నమ్ముతారా? మీ నా వెనకాల ఉంది చూడొచ్చు, కౌంటర్లో ఇంకా ఓపెన్ కాలేదు, ఇంకా జనాలు రాలేదు, మనుషులు రాలేదు, అక్కడ చెక్ చేసే వాళ్ళు కూడా రాలేదు. వీళ్ళైతే అప్పుడే వెళ్ళి వరుస పెట్టి నిల్చుకునేనారు చూడండి. పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయిందిరా, మీకు పిచ్చి ముదిరిపోయిందిరా అన్న సందర్భాల్లో ఇలాంటివి చూసే పిచ్చి మీకు ముదిరిపోయిందిరా పరాకాష్ఠకి వెళ్ళిపోయిందని చెప్తారు. అరే ఇంకా వాళ్ళు రావాలా, వాళ్ళు అన్నీ ఆన్ చేసుకోవాలా, అన్నీ సెటప్లు చేసుకోవాలా, ఇంకెంత పంచవుతుంది, ఇంకా ఉన్నది ఇంకొక 10-20 నిమిషాలు పడుతుంది. సో అంతవరకు వాళ్ళు అంతసేపు తట్టుకోలేకుండా వాళ్ళు అయితే చూడండి అప్పుడే వచ్చినాయి. వాళ్ళు రాకముందుగానే వీళ్ళు క్యూ కూడా ఎత్తున్నారు. మన భారతీయులే దారుణం రా అంటే వీళ్ళు దానికి 10 రెట్లు 100 రెట్లు దారుణం రా. అయ్యా మా బాబోయ్, మా వాళ్ళే మేలు, దీనికన్నా ఆడిపోయి కూర్చోనన్నా ఉంటారు, వాళ్ళు వచ్చిన తర్వాతనే వస్తారు. వీళ్ళు వాళ్ళు రాకముందుగానే యుద్ధం ప్రకటించేసి, మీరు రాకపోతే ఇప్పుడు నేను ఇక్కడ అన్ని పగలు కొడేస్తాను అన్నట్టు వచ్చి నిలుచుకునేనారు అందరూ చూడండి. అందరూ వచ్చి నిలుచుకునేనారు. ఏ ఎవర్రా మీరంతా? ఇప్పుడే చెక్ఇన్ అయితే అయిపోగొట్టుకొని బయటకు వస్తున్నాను భయ్య. బా మామూలు చెక్ఇన్ కాదు, నా జీవితంలో ఇలాంటి ఒక చెక్ఇన్ నేనైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు ఎప్పుడు. ఫస్ట్ టైం నా బ్యాగ్ మొత్తం సర్దడానికి నాకు ఒక గంట సేపు పడితే మళ్ళీ ఇక్కడ మొత్తాన్ని దిపించేసినారు. నా ఏదైతే బ్యాగ్లో ప్రధా బ్యాగ్లో కాయిన్స్ ఉన్నాయి, కాయిన్స్తో సహా వాళ్ళు మొత్తం మూడగొట్టి, డ్రోన్ను మొత్తం మూడగొట్టేసి. అమ్మ బాబోయ్, మామూలు చెక్ ఇన్ లేదు కాదులేండి, చాలా ఘోరమైన చెక్ ఇన్ అయితే జరిగింది. చెక్ ఇన్ చేసుకొని కిందకు వస్తే మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ ట్రైన్ తీసుకొని వెళ్ళాలంట. నా గేట్ వచ్చే కొద్దికి ఈ 1 నుంచి E62 వరకు, ఓకే నాది E11. E11కి నాకైతే ట్రైన్ అయితే వచ్చింది. E11కి చూడండి ట్రైన్ అయితే వచ్చింది, నెక్స్ట్ ట్రైన్ 3 నిమిషాలంట. సో ట్రైన్ అయితే తీసుకుని నేను లోపలికి అయితే వెళ్ళాలా. సో నేనైతే వెళ్తున్నాను లోపలికి. బాగుంది, కూర్చునేందుకు కూడా జాగా లేదు, బ్రహ్మాండం. సో లోపలికి అయితే వచ్చినాను, ఇది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు నాకైతే ఇంకా ఎగ్జిట్ స్టాంప్ పడలేదు. మరి ఎగ్జిట్ స్టాంప్ ఎక్కడ వేస్తారో ఏంటో, మరి ఎంట్రీ స్టాంప్ అయితే వేసినారు ఆల్రెడీ, నాకు స్టిక్కర్ వీసా ఉన్నా కదా ఎంట్రీ స్టాంప్ వేసినారు, మీకు ఆల్రెడీ తెలుసు, నా ఫస్ట్ వీడియోలోనే చెప్పినా నేను. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎగ్జిట్ స్టాంప్ వేస్తారో మరి ఎయిరో నాకైతే తెలియలేదు. కానీ చెక్కింగ్ మాత్రం నేను చెప్పినా కదా, నా జీవితంలో ఇంతవరకు చూడలేదు అలాంటి ఘోరమైన చెక్కింగ్లు అయితే చేసినారు. మళ్ళా బ్యాగ్ అంతా సర్దడానికి ఇంకో 1/2 గంట సేపు అక్కడే నిల్చుకొని మొత్తం బ్యాగ్ అంతా మళ్ళా సర్ది, ఇప్పుడు మళ్ళీ లోపలికి అయితే వెళ్తున్నాను. నాకు తెలిసి లోపల అక్కడ ఆల్ ప్యాసెంజర్స్ అని చెప్పేసి ఉంది, అక్కడైతే స్టాంపింగ్లు అయితే పడతాయనుకుంటా. అక్కడ మనకు తెలిసి అలో ఉండదు, ఎందుకంటే ఎక్కడైతే స్టాంపింగ్లు ఏరియాలు ఉంటాయో ఆ ఏరియాస్ మోస్ట్లీ అలో ఉండదు. నాకు ఇంకా ఫ్లైట్ స్టార్ట్ అవ్వడానికి కేవలం 2 గంటల సేపు మాత్రమే మిగిలిన్నది. ఇంక 2 గంటల సేపు పట్టింది ఇప్పుడు చెక్ఇన్ అవన్నీ క్లియర్ చేసుకొని రావడానికి, ఇంకా కేవలం 2 గంటలు ఉంది. అంటే మన బోర్డింగ్ టైం ఏదైతే ఉందో 1/2 గంట ముందుగానే బోర్డింగ్ అనేది క్లోజ్ అయిపోతుంది. వీళ్ళకి లాస్ట్ 10 మినిట్స్ ముందు మాత్రమే బోర్డింగ్ క్లోజ్ అవుతుంది. నాకు వినేదానికి కూడా చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఆ విషయం. అఖండ చైనా యాత్రని విజయవంతంగా పూర్తి చేసుకున్నాము, 28 రోజులు అయితే గడిపినాం మనం. విజయవంతంగా పూర్తి చేసుకున్నాము, నాకైతే చాలా ఆనందంగా ఉంది, మంచిగా ఫినిష్ చేసుకున్నాం అని చెప్పేసి. మధ్యలో 1 or 2 డేస్ అలా కొంచెం బ్యాడ్ డేస్ అలా జరిగింది, కానీ మోస్ట్లీ చాలా వరకు మంచిగా జరిగింది. చాలామంది ఫ్రెండ్లీ పీపుల్ని కలిసినాను, కొత్త దేశం వాళ్ళని కలిసినాను,
మంచి ఎక్స్పీరియన్స్ నాకు. ఇంత డెవలప్మెంట్ నా జీవితంలో చూస్తానని చెప్పి అనుకోలేదు. ఇలాంటి ఒక డెవలప్మెంట్ని చూసిన చైనాలో, చైనాని చూసి అన్ని దేశాలు నిజంగానే చాలా వరకు నేర్చుకోవాలా. వాళ్ళని విమర్శించేదే కాదు, వాళ్ళని చూసి నేర్చుకోవాల్సింది చాలా విషయాలు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు నేను అవన్నీ చెప్పినాను అనుకోండి, అమ్మ మన దేశాన్ని కించపరుస్తున్నారా అని చెప్పి అనుకుంటారు. వీళ్ళ యువత ఏం చేస్తున్నారు, వాళ్ళ యువత బాగుపడేదంతా ఉంది, మన యువత అంతా ఫోన్లలో ఉన్నారు. మన యువత అయితే అన్నీ ఏదో ఒకటి పని చేస్తున్నారు, ఏదో ఒక యాక్టివిటీ నేర్చుకుంటున్నారు, ఏదో గేమ్ ఆడుతున్నారు, ఏదో ఒకటి చేస్తున్నారు, కానీ మొబైల్లో మునిగిపోట్లేదు వాళ్ళ యువత అయితే. యువత నేను చెప్పేది మన యువత ఎంతసేపు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినామా, ఓపెన్ చేయగానే పాపలు వస్తారు, పాపల్ని చూసినామా, పాపలు లైకులు కొట్టినామా, పిచ్చి పిచ్చి కామెంట్లు చేసినామా అన్నట్టు ఉండదు మన యువత. చూడండి ఎంత తేడా ఉందో ఒక యువతలోనే. యాప్స్ మామూలుగా లేవు, డెవలప్మెంట్ మామూలుగా లేవు, కల్చరు మామూలుగా లేవు, రెస్పెక్ట్ మామూలుగా లేదు. కొన్ని ఎదవలు ఉన్నారు, ఆల్మోస్ట్ చాలామంది మంచోళ్ళే ఉన్నారు. సో నాకైతే నా ఫేవరెట్ కంట్రీ లిస్ట్లో చైనాని అయితే టిక్ చేస్తాను. ఇప్పటివరకు వెళ్ళిన 12 దేశాలు ఒక ఎత్తు, ఈ 13వ దేశం ఏదైతే ఉందో చైనా, ఇదొక ఎత్తు. నాకైతే బ్రహ్మాండంగా నచ్చేసింది. ఇంకా కొన్ని రోజులు ఉండిపోదాము అన్నట్టుంది, కానీ నా వీసా ఎక్స్పైర్ అయిపోయింది. సో వెళ్ళిపోవాలి, వీసా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చేసింది. సో తప్పకుండా వెళ్ళిపోవాల్సి పరిస్థితికి అయితే వచ్చేసినాను, అందుకనే వెళ్ళిపోతున్నాను. నాకు మొత్తానికైనా బడ్జెట్ అయితే 250,000 అయితే అయింది. ఎందుకు 250,000 అయిందో ఒకటి చెప్తాను. స్టార్టింగ్లో ఈ రాగానే కొత్తగా, ఇది కొత్త ప్రపంచం, ఇది ఈ ప్రపంచం అసలు మన సైడ్ ఉండనే ఉండదు, ఏ కంట్రీలో ఉండదు అలాంటివి, ఇది ఒక వింత ప్రపంచం. సో స్టార్టింగ్లో ట్రాన్స్పోర్ట్కి గట్రా మీరు డైరెక్ట్ క్యాబ్లే తీసుకోవాలా, వేరే ఆప్షన్లు ఉండవు. ఎందుకంటే మీరు మెట్రోలు తీసుకుంటామన్నా అది వాళ్ళ మన భాషలో ఉండదు, ఇంగ్లీష్లో ఉండదు, ఏ భాషలో ఉండదు, వాళ్ళ చైనీస్లోనూ మ్యాండరిన్లోనూ ఉంటుంది తప్ప ఇంకా ఏ భాషలోనూ ఉండదు. అందుకని చెప్పేసి నాకు టూ మచ్ డబ్బులు అయితే అయిపోయింది. స్టార్టింగ్ ఏదైతే 1 వీక్ సర్వైవల్ ఉండిందో హార్డెస్ట్ సర్వైవల్ అది, అది సర్వైవ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఎండింగ్లోకి వచ్చే కొద్దికి మామూలుగా వాడలేదు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని. సో ఇంత ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నేనైతే మీకు సజెస్ట్ చేసేది ఏమరా అంటే, అలిపే డౌన్లోడ్ చేసుకొచ్చుకోండి, వీచాట్ డౌన్లోడ్ చేసుకోండి, బైడు యాప్స్ ఉంటుంది అదొకటి, ఈ 3 యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఏముంది, ఈ 3 యాప్స్ మోస్ట్ సర్వైవ్ అయిపోవచ్చు. ఇంకా ఐఫోన్ ఉండే వాళ్ళకి యాపిల్ అనేది మామూలుగా హెల్ప్ అవ్వదు. ఇక్కడ ఏదైతే ట్రాన్స్లేషన్స్ ఉన్నాయో అది ఖచ్చితంగా ట్రాన్స్లేటర్ అనేది మీరు చేసుకురావాలా, అండ్ మ్యాండరిన్ చైనీస్ని డౌన్లోడ్ చేసుకొచ్చుకోండి మెయిన్ ల్యాండ్ చైనాది. సో అదొకటి, అండ్ ఇంకేమబ్బా, యాపిల్ ఐఫోన్ ఉన్న వాళ్ళకి ట్రాన్స్లేషన్స్ అదే పనిచేస్తుంది, గూగుల్ మ్యాప్స్ పనిచేయదు, ఇక్కడ బైడు మ్యాప్స్ వాడాలా, ఆ లాంగ్వేజ్ కష్టంగా ఉందంటే యాపిల్ మ్యాప్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షను, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. లొకేషన్స్తో పాటు ఎక్కడ రోడ్డు క్రాస్ అవ్వాలా, ఏ లైన్ పట్టుకొని మెట్రో వెళ్ళాలా, ఏ బస్సు పట్టుకొని వెళ్ళాలా, ఇప్పుడు మనం ఒక డెస్టినేషన్కి వెళ్ళాలి అంటే ఆ డెస్టినేషన్ కొట్టినామంటే చాలు, అది చీపెస్ట్ ఆప్షన్ చూపిస్తుంది, ఎంత ఖర్చు అవుతుందో మొత్తం చూపించేస్తుంది. అందులో 20 యాండ్లు, 10 యాండ్లు, 5 యాండ్లు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నీకు మీకు బస్సు నెంబర్ ఇస్తుంది, అక్కడ దాకా నడుచుకొని వెళ్ళండి, ఈ బస్సు ఎక్కండి, తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి నడుచుకొని వెళ్ళండి, ఈ మెట్రో ఎక్కండి అని చిన్న పిల్లోడికి చెప్పినట్టు గుచ్చి గుచ్చి ప్రతి ఒక్కటి చెప్తుంది మీకు ఏదైతే యాపిల్ మ్యాప్స్ ఉన్నాయో. యాపిల్ మ్యాప్స్ ఐఫోన్ లేదు అన్న వాళ్ళకి బైడు మ్యాప్స్ బెస్ట్ ఆప్షను, లేదు యాపిల్ మ్యాప్స్ ఉందంటే మీకు ఇంగ్లీష్లోనే బ్రహ్మాండం, అదైతే సూపర్. నేను చెప్పాల్సిందంటే ఇంకా చైనా మొబైల్ సిమ్ అయితే చైనా మొబైల్ కొనుక్కునండి, ఒక VPN అయితే పర్చేస్ చేసుకోరండి, ఎక్స్ప్రెస్ VPN అన్నా లేకపోతే సర్ఫ్షాక్స్ అన్నా. నేను సర్ఫ్షాక్ వాడినాను, అంత గొప్పగా ఏం లేదు. సర్ఫ్షాక్ నేనైతే సజెస్ట్ చేయను, ఎందుకంటే నేను 28 రోజులు అన్నా VPNతో చాలా ఘోరమైన ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసిన. ఎక్స్ప్రెస్ VPN అనేసి ఉంటుంది, అది ఆల్మోస్ట్ లైక్ $12-13 ఉంటుంది పర్ మంత్, దాన్ని అయితే పర్చేస్ చేసుకోండి. సిమ్ము చైనీస్ ఇది చైనా మొబైల్ అయితే కొనుక్కోండి, ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగానే మీకు సిమ్ము 180 యాన్కి అయితే వస్తుంది. నేను ఆల్రెడీ నా ఫస్ట్ వీడియోలో చూపించినాను అది చూసి, ఆ సిమ్ముని కొనుక్కోండి. అక్కడి నుంచి రాగానే మీరు స్టార్టింగ్లో క్యాబ్లు ఎక్కువ మిమ్మల్ని మోసం చేస్తారు, ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి అప్పుడు స్టార్టింగ్లో మోసం చేస్తారు. అక్కడ మీరు ఎవరినో అక్కడ అడిగేసి అట్టా చేసి ఏదో ఒకటి చేసి డబ్బులు కొంచెం కరెన్సీ తెచ్చినారనుకోండి, ఒక 100 యాన్లు 200 యాన్లు తెచ్చినారనుకోండి, మీ హోటల్ దాకా రీచ్ అయిపోవచ్చు. సో అక్కడ పోలీసు వాళ్ళని అడిగేసి ఏ లైన్ పట్టుకొని వెళ్ళాలా ఏంటి కథ అని చెప్పేసి నేను పన్న కష్టాలు సేమ్ అక్కడ పోలీసు వాళ్ళని అడిగితే చెప్తారు స్టార్టింగ్లో. సో వాళ్ళ నోట్ మీకు భాష రాకపోతే వాళ్ళు రాసిమ్మనండి, మీ నోట్ ప్యాడ్ ఏదైనా ఓపెన్ చేసి వాళ్ళు రాయిస్తారు. ఆ లైన్ పట్టుకునేసి మీ హాస్టల్ దగ్గరికి అయితే వెళ్ళిపోండి. సిమ్ అయితే నేను మస్ట్ అండ్ షుడ్ ఇక్కడ అదే చెప్తాను, లేదంటే ఈ సిమ్ వాడతానంటే మీకు సూపర్, ఇంక VPN కూడా అవసరం లేదు, బెస్ట్ ఈ సిమ్ అయితే నేనైతే చెప్తాను. ఈ సిమ్ ఉన్న వాళ్ళకి VPN కూడా కొనాల్సిన పని లేదు, ఇన్బుల్ట్ VPN అయితే వచ్చేస్తుంది ఈ సిమ్ కొనుక్కుంటే. సో ఈ సిమ్ కొనుక్కుంటే డబుల్ బెనిఫిట్లు ఉన్నాయి. లేదు మేము ఈ సిమ్ మాకు వద్దు నార్మల్ సిమ్మే కొనుక్కుందామంటే
కావాలంటే మీకు విపిఎన్ అయితే ఖచ్చితంగా కావాలి. మన ఇండియన్ యాప్స్ ఏవి పనిచేయదు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టరు ఏది పనిచేయదు, వాట్సాప్ ఏది పనిచేయదు, ఇక్కడ మొత్తం వీళ్ళ యాప్లే నడుస్తుంది. మన యాప్లో మీరు చేసుకోవాలంటే ఖచ్చితంగా వీళ్ళు ఇక లాంగ్వేజ్ రీజన్ చేంజ్ చేసుకోవాలా, విపిఎన్ ఉంటే మాత్రమే మన యాప్స్ ఇక్కడ పనిచేస్తాయి, లేకపోతే పనిచేయదు. ఇన్ఫర్మేషన్ అయితే మీకు బాగా అర్థమైందని చెప్పు అనుకుంటాను. కంటెంట్ దీనికి మించిన కంటెంట్ అయితే ఎవరూ తెలుగులో ఇలా మొదటిసారి చైనాకి సంబంధించిన ఇంత బోల్డ్ అంత కంటెంట్ ఇచ్చిన ఒకే ఒక యూట్యూబరు ఇది మీ ఎంటర్‌ప్రెన్యూర్ మాత్రమే. సో ఎవరైతే చైనాకు వస్తున్నారో మర్చిపోకుండా ఇవన్నీ చేయండి. అండ్ చైనాకి రాగానే ముందుగానే ఇద్దరు ముగ్గురు వచ్చినారనుకో మీకు చాలా బెటర్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ క్యాబులు తీసుకున్నప్పుడు కానీ మీకు చాలా యూజ్ అయిపోతుంది. వచ్చేందుకు గ్రూప్కి వచ్చేందుకు ట్రై చేయండి. సోలో ట్రావెలర్స్కి ఇంకా తప్పని పరిస్థితి హాస్టల్స్ అంటారా, మీరు trip.com అనేది ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ trip.com నుంచి హాస్టల్స్ కానీ స్పీడ్ ట్రైన్స్ కానీ మీకు ఏమేమి కావాలో అవన్నీ కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్ కూడా యాడ్ చేసుకొని trip.com డౌన్లోడ్ చేసుకోవచ్చుకోండి. సో ఇలాంటి అన్ని యాప్లు డౌన్లోడ్ చేసుకునేస్తే ఇక్కడ బతకగలుగుతాం. మొబైల్ లేకపోతే, క్రెడిట్ కార్డ్స్ లేకపోతే ఇక్కడైతే మనం సర్వైవ్ అవ్వడం ఇంపాసిబుల్ అనమాట. ఖచ్చితంగా మీ దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉండాలా, ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్స్ ఉంటే మాత్రమే ఇక్కడ సర్వైవ్ అవ్వగలుగుతారు. క్యాష్తో సర్వైవ్ అవుతాం మేము అంటే అది జాత కూర్చునే జాత అనమాట, అవన్నీ నడవు ఇక్కడ. ఖచ్చితంగా మీరు ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డు ఉండి దాన్ని అలిపేకి లింక్ చేసుకొని మీకు సక్సెస్ఫుల్గా వెరిఫికేషన్ అయితే మీ లైఫ్ ఈజీగా ఉంటుంది. లేదు అంటే మీకు రియల్ టార్చర్ ఏంటో ఇక్కడ కనబడుతుంది చైనాలో. సో నేను చెప్పినవన్నీ వస్తున్నారంటే తూచా తప్పకుండా పాటించండి, మీ ట్రిప్ చాలా సాఫీగా గడిచిపోతుంది. లేదు అంటే ఇంకా బార్ బాధ బాధ్యతే.